హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి సింగరేణి క్యాలరీస్ నుంచి నూట డెబ్బై ఏడు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది దీనికి సంబంధించి మీరు ఈ రోజు నుంచే ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి ఏ విధంగా అప్లై చేయాలనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఇది సో దీనికి సంబంధించి ఇక్కడ అప్లికేషన్ లింక్ కూడా మనకి యాక్టివేట్ కావడం జరిగింది అప్లై చేసే ముందు మీ దగ్గర ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటనేది నేను మీకు క్లియర్గా చెప్తాను ఆ తర్వాత అప్లై చేయండి ముందుగా క్వాలిఫికేషన్స్కి సంబంధించి చాలామందికి డౌట్ ఉంది సో ఫస్ట్ ఆ డౌట్ని క్లారిఫై చేస్తాను ఇక్కడ డిప్లొమా అనేటువంటి పదాన్ని చూసి డిప్లొమా వాళ్ళు కూడా అప్లై చేయవచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు సో ఇది డిప్లొమా అనేది ఇంజనీరింగ్ డిప్లొమాకి సంబంధించింది కాదు కంప్యూటర్ కోర్స్కి సంబంధించినటువంటి సిక్స్ మంత్స్ లేదా డిప్లొమా రిలేటెడ్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా అంటే కొన్ని నెలలు కంప్యూటర్ సర్టిఫికేట్కి సంబంధించినటువంటి కోర్స్ అయితే చేస్తారు దాన్ని డిప్లొమా కోర్స్ అంటారు అలా కంప్యూటర్ అప్లికేషన్స్కి సంబంధించినటువంటి డిప్లొమా కోర్స్ మీరు ఏదైనా చేసుకున్నట్లయితే అప్లై చేయొచ్చు లేదా సిక్స్ మంత్స్ మీరు ట్రైనింగ్ తీసుకున్నటువంటి ఏదైనా కంప్యూటర్ అప్లికేషన్స్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉంటే అప్లై చేయొచ్చు సో మీరు ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఆ డిగ్రీలో కంప్యూటర్ అప్లికేషన్స్ కానీ లేదా ఐటీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క సబ్జెక్ట్స్ మీరు ఏదో ఒకటి ఒక సబ్జెక్ట్ కలిగి ఉన్న చాలు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అలాగే మీరు ఏదైనా డిప్లొమా కోర్స్ కంప్యూటర్ రిలేటెడ్ కోర్స్ డిప్లొమా కోర్స్ ఏదైనా చేసి ఉన్నా కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు సో మీరు చదివినటువంటి ఏదైనా డిగ్రీలో అది ఏ ఇయర్ అయినా కావచ్చు ఏ సెమిస్టర్ అయినా కావచ్చు అట్లీస్ట్ ఒక సబ్జెక్ట్ కంప్యూటర్కి సంబంధించిన అప్లికేషన్స్ కానీ కంప్యూటర్ అప్లికేషన్స్కి సంబంధించిన సబ్జెక్ట్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ కానీ ఏమైనా ఉన్నట్లయితే వారు ఖచ్చితంగా రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు డిప్లొమా వాళ్ళు నాట్ ఎలిజిబుల్ డిప్లొమా వాళ్ళు అంటే ఇంజనీరింగ్ డిప్లొమా చేసినటువంటి వారు నాట్ ఎలిజిబుల్ అనమాట డిగ్రీ చేసి అందులో కంప్యూటర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉన్నటువంటి వారు లేదా కంప్యూటర్ కోర్స్ చేసినటువంటి వారు దీనికి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది అలాగే ఈ పోస్టులకి సంబంధించిన అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అలాగే ఎస్ఎస్సిఎల్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ జస్ట్ హండ్రెడ్ రూపీస్ ఫీ పే చేస్తే సరిపోతుంది మిగిలినటువంటి క్యాండిడేట్స్ అందరూ ఎగ్జామినేషన్ ఫీ త్రీ హండ్రెడ్ రూపీసు అలాగే అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ హండ్రెడ్ రూపీసు టోటల్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది అయితే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు మీకు సంబంధించినటువంటి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ని అప్లోడ్ చేయాలి ఆ ఫోటోగ్రాఫ్ వచ్చేసి టెన్ కేబీ నుంచి ఫిఫ్టీ కేబీ మధ్య ఉండే విధంగా చూసుకొని అప్లోడ్ చేయాలి అలాగే మీ యొక్క సిగ్నేచర్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇది టెన్ నుంచి థర్టీ కేబీ మధ్యన ఉండాలి ఇవన్నీ కూడా జేపీజీ ఫార్మాట్లో ఉండాలని చెప్పేసి మనకి ఇక్కడ డీటెయిల్స్లో మెన్షన్ చేశారు సో ఆ ఫార్మాట్లో ఉండే విధంగా చూసుకొని అప్లికేషన్స్ అయితే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయండి అలాగే మీరు సిగ్నేచర్ ఒక పేపర్ మీద సిగ్నేచర్ చేస్తారు కదా సిగ్నేచర్ క్యాపిటల్ లెటర్స్లో అయితే ఉండకూడదు సో మీరు సిగ్నేచర్ నార్మల్గా మీరు ఏ విధంగా అయితే చేస్తారో క్యాపిటల్ లెటర్స్లో కాకుండా నార్మల్గా సిగ్నేచర్ చేసి స్మాల్ లెటర్స్లో మీరు దీనికి సంబంధించి ఆ పర్టికులర్ సిగ్నేచర్ ఇమేజ్ని అప్లోడ్ చేయాలి మీరు క్యాపిటల్ లెటర్స్లో చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఏ విధంగా అప్లై చేయాలనేది చూద్దాము ఇక్కడ ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి ఉంటుంది సో దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఏ పర్టికులర్ క్యాండిడేట్స్ ఎంత ఫీ పే చేయాలనేది ఇక్కడ మనకి చూపించారు ఓసీఈడబ్ల్యూఎస్ బీసీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫీ పే చేయాలి ఎస్సీఎస్టీ అండ్ ఇంటర్నల్ ఎంప్లాయీ క్యాండిడేట్స్ జస్ట్ హండ్రెడ్ రూపీస్ ఫీ అనేది పే చేయాలి క్రెడిట్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్స్ని యూజ్ చేసి మీరు పే చేయాల్సి ఉంటుంది వీరు ఇక్కడ ఒక బ్రౌజర్ని సజెస్ట్ చేస్తున్నారు ఈ బ్రౌజర్లోనే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఉంటుంది కదా ఆ బ్రౌజర్లో మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి ఇక్కడ మనకి టూ స్టెప్స్లో అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది ఫస్ట్ మీరు పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది అది చేసిన తర్వాత మీరు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి క్లిక్ హియర్ టు పే అమౌంట్ అని చెప్పేసి ఉంటుంది దీనిపైన క్లిక్ చేస్తే మీరు తెలంగాణకి సంబంధించినటువంటి స్టేట్ ద్వారా కాదా అని చెప్పేసి అడుగుతుంది అవును అయితే ఎస్ అని లేదంటే నో అని చెప్పేసి ఇవ్వండి తర్వాత నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారం మీరు మీకు సంబంధించినటువంటి నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి సో టెన్త్ క్లాస్లో మీకు టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్లో మీ పేరు ఏ విధంగా ఉందో ఆ విధంగా మెన్షన్ చేయండి తర్వాత మీ యొక్క జెండర్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీకు సంబంధించినటువంటి ఎస్ఎస్సీలో మీ యొక్క రోల్ నెంబర్ ఏంటనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి మనకి టెన్త్లో రోల్ నెంబర్ ఉంటుంది మార్క్ షీట్స్లో అది చూసుకొని ఎంటర్ చేయండి తర్వాత మీకు సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మినిమమ్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ మధ్య ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ లేదు ఓన్లీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది సో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత వెదర్ వర్కింగ్ ఇన్ ఎస్సీసీసీఎల్ అని చెప్పేసి అడుగుతున్నారు సో ఆ సంస్థలో పనిచేస్తున్నట్లయితే ఎస్ అని లేదంటే నో అని చెప్పేసి ఇవ్వండి మీ యొక్క కమ్యూనిటీని సెలెక్ట్ చేసుకోండి సో ఈ విధంగా మీకు సంబంధించినటువంటి కమ్యూనిటీని సెలెక్ట్ చేసుకొని తర్వాత మీకు సంబంధించి డూ యూ హ్యావ్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ కంప్యూటర్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ నోటిఫికేషన్ అని చెప్పేసి అంటున్నారు అంటే మీరు ఈ నోటిఫికేషన్ నాటికి మీ యొక్క డిగ్రీ అనేది ఏదో ఒక కంప్యూటర్ సబ్జెక్ట్ కానీ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ కానీ కలిగి ఉంది మీరు మీ యొక్క డిగ్రీని కంప్లీట్ చేశారా అని చెప్పేసి అడుగుతున్నారు అది కూడా నోటిఫికేషన్ వచ్చినటువంటి డేట్కి అంటే ఈ రోజు కంటే ముందే మీ యొక్క నో మీకు సంబంధించినటువంటి డిగ్రీ అనేది కంప్లీట్ అయి ఉండాలన్నమాట సో ఈరోజు మనకు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఈ రోజు కంటే ముందే మీ యొక్క డిగ్రీ అనేది కంప్లీట్ అయి ఉండాలి ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి వారు నాట్ ఎలిజిబుల్ అనమాట కాబట్టి ఈ విధంగా చూసుకొని ఇక్కడ సెలెక్ట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి ఎస్ అని చెప్పేసి ఇవ్వండి తర్వాత చూసుకున్నట్లయితే క్యాండిడేట్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి అడుగుతున్నారు మొబైల్ నెంబర్ ఇవ్వండి తర్వాత క్యాండిడేట్ యొక్క ఈమెయిల్ ఐడి అడుగుతున్నారు సో ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చి ఇక్కడ గెట్ ఓటీపీ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి గెట్ ఓటీపీ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చూసుకొని మీకు వచ్చినటువంటి ఓటీపీని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది గెట్ ఓటీపీపై క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఒక పాపప్ అనేది వస్తుంది మీరు ఇచ్చినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదనేది వెరిఫై చేసుకొని ఓకేపై క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది కదా ఆ ఓటీపీని ఈ బాక్స్లో మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీరు ఎంత అమౌంట్ పే చేయాలనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి సో ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ ఎస్సీఎస్టీస్ అయితే హండ్రెడ్ మిగిలినటువంటి క్యాండిడేట్స్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫీ అనేది పే చేయాలి తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ని క్లిక్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ అని చెప్పేసి ఉంటుంది దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీరు డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు యూపీఐ నెట్ బ్యాంకింగ్ ఈ త్రీ ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకొని మీకు సంబంధించినటువంటి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది సో మీ యొక్క పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత మీకు సంబంధించి పేమెంట్కి సంబంధించినటువంటి రెఫరెన్స్ ఐడి వస్తుంది అలాగే మీకు సంబంధించినటువంటి పేమెంట్ యొక్క ట్రాన్సాక్షన్ ఐడి వస్తుంది సో మీకు సంబంధించినటువంటి పేమెంట్ రెఫరెన్స్ ఐడి అలాగే మీకు సంబంధించిన పేమెంట్ ట్రాన్సాక్షన్ ఐడి ఈ రెండు కూడా ఇక్కడ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఆప్షన్పై మీరు క్లిక్ చేయాలి అలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అప్లికేషన్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే క్యాండిడేట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్ ప్రకారం మీరు ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత ఆర్యూఏ లోకల్ క్యాండిడేట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి అడుగుతారు సో దానికి సంబంధించిన డీటెయిల్స్ మీ యొక్క మొబైల్ నెంబరు ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఆటోమేటిక్గా ప్లేస్ అయి ఉంటాయి ఎందుకంటే మీరు పేమెంట్ డీటెయిల్స్ నన్ను ఇచ్చారు కాబట్టి అవన్నీ కూడా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది తర్వాత మీ యొక్క ఫోటోని ఇక్కడ ఓకే చూస్ ఫైల్ అనేటువంటి ఒక ఆప్షన్పై క్లిక్ చేసి మీకు సంబంధించిన ఫోటోని అప్లోడ్ చేయాలి తర్వాత సిగ్నేచర్ కూడా మీరు ఇక్కడ చూస్ ఫెయిల్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇంకా మీకు సంబంధించిన ఫాదర్ నేమ్ మీ యొక్క ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి అలాగే డూ యూ బిలాంగ్ టు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చారు ఎస్ అయితే ఎస్ నో అయితే నో అని చెప్పేసి ఇవ్వండి పీడబ్ల్యూడీ కేటగిరీకి సంబంధించి మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ అయినట్లయితే ఎస్ అని లేదంటే నో అని చెప్పేసి ఇవ్వండి ఐడెంటిఫికేషన్ మార్క్స్ మీరు రెండు మెన్షన్ చేయాలి మీ యొక్క టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్లో టూ డీటెయిల్స్ ఉంటాయి ఏ మోల్ లెఫ్ట్ హ్యాండ్ ఏ మోల్ ఆన్ రైట్ హ్యాండ్ అని చెప్పేసి ఈ విధంగా ఉంటాయి అవి మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్ ప్రిఫరెన్సెస్ మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది కొన్ని డిస్ట్రిక్ట్స్ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ కింద ఇచ్చారు అందులో మీరు మీకు సంబంధించినటువంటి దగ్గరలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి తర్వాత మీకు సంబంధించినటువంటి ఇంటి అడ్రస్ విలేజ్ నేమ్ మీ యొక్క డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ ఇవన్నీ కూడా ఇచ్చి సేవ్ అండ్ కంటిన్యూ అనేటువంటి ఒక ఆప్షన్పై మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ స్టడీ డీటెయిల్స్కి సంబంధించి ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు మీరు చదివినటువంటి డీటెయిల్స్ అయితే అడుగుతారు మీరు జాగ్రత్తగా ఇవ్వాలి దీన్ని బేస్ చేసుకునే మీరు లోకల్ నాన్ లోకల్ అనేది డిసైడ్ అవుతుంది సో మీకు సంబంధించినటువంటి క్లాస్ ఎక్కడ చదివారు మండల్ నేమ్ ఏంటి ప్లేసు లేదా విలేజ్ ఏంటి అలాగే మీకు సంబంధించినటువంటి స్కూల్కి సంబంధించి ప్రైవేట్ స్కూలా లేదా దీనికి సంబంధించి ప్రైవేట్ స్టడీనా కాదా అని చెప్పేసి అడుగుతారు అలాగే మీరు ఏ ఇయర్లో అవుట్ అయ్యారు ఆ పర్టికులర్ ఫస్ట్ క్లాస్ అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి మిగిలినటువంటి ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మెన్షన్ చేయాలి అలాగే నేటివ్ స్టేట్ తెలంగాణ అని చెప్పేసి ఉంటుంది లోకలా నాన్ లోకల్ అని చెప్పేసి మనకి ఇక్కడ చూపిస్తుంది మిగిలినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడైతే ఇవ్వాల్సి ఉంటుంది ఇందులో మీ యొక్క డిగ్రీకి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ అలాగే మీకు సంబంధించిన నేమ్ ఆఫ్ ది ఆర్ బోర్డ్కి సంబంధించి మంత్ ఆఫ్ పాసింగ్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ నేమ్ ఆఫ్ ది డిగ్రీ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఏ మంత్లో పాస్అవుట్ అయ్యారు డిగ్రీ అలాగే ఏ ఇయర్లో పాస్అవుట్ అయ్యారు అలాగే మీరు చదివినటువంటి డిగ్రీ ఏంటనేది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనేటువంటి ఒక ఆప్షన్పై క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సంబంధించినటువంటి నేము ఇవన్నీ కూడా చూపిస్తుంది తర్వాత మీరు ఇక్కడ ఐ ఐఎగ్రీ అనేటువంటి ఒక ఆప్షన్పై క్లిక్ చేసి ఈ పర్టికులర్ ఆప్షన్ మీద సబ్మిట్ అప్లికేషన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది సబ్మిట్ చేసే ముందు ఒకసారి ప్రివ్యూ అప్లికేషన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి ప్రివ్యూ చూసుకొని మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా ఉంటే ఓకే లేదు అంటే మీరు మళ్ళీ ఎడిట్ చేసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా మీరు మీకు సంబంధించినటువంటి అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత డౌన్లోడ్ అప్లికేషన్ అని చెప్పేసి వస్తుంది అది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ కూడా తీసుకొని మీ దగ్గరైతే ఉంచుకోండి సో ఈ విధంగా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి సో ఈ వీడియోని ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్